వెనకాల ఆంతర్యం ఏంటి నరుని కష్టమును బట్టి ఐశ్వర్యవంతుడు కాదు ఆశీర్వాదము ఐశ్వర్య ఐశ్వర్యమిచ్చును ఈ మాట ఎవతని నమ్మగలుగుతాను ఆ రక్షణను మనం చూడాలి అనేక ఆత్మల రక్షణను మనం చూడాలి దేవుని యొక్క మందిరంలో దేవుడు చేసే అద్భుత కార్యాలన్నింటినీ మన కనులారా మనం చూడాలి నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది ఎప్పుడో మన దోషములను మనం విడిచిపెట్టు ఈ పాపములు శారీరకంగా మరలా చేయకుండా సిద్ధపడి నువ్వు ఇదిగో నా పాపాన్ని నేను వదిలిపెట్టేశాను ఇదిగో నేను స్మృతిస్తున్నాను నేను తప్పు చేశాను ప్రభా అని నువ్వు ఎప్పుడైతే వదిలేసి దేవుని దగ్గర ప్రార్థన చేయడం అనుకుంటావో పరిశుద్ధాత్మ అగ్ని వచ్చింది తాగి శుద్ధి చేసి ఈ పాపములో మనుంది ఉండుట నాకు అరణ్యవాసమే నాకు మేళను నార్పణలు నీవు పరిశుద్ధ నీ పాదాల

చేయు చిన్నా నన్నే తిప్పితే తిప్పాడు కానీ తొక్కితే తొక్కాడు కానీ తిప్పితే తిప్పాడు కానీ ఒక అందమైన రూపం నాకు వచ్చింది నా దేవా నా ప్రభు నా తండ్రి నీకు స్తోత్రం అంటే దేవుడు అంటాడు కథ ఇప్పుడే మొదలైందా ఏంటి ఇంత ఇంత కథ అంతా పూర్తి చేసి ఇప్పుడే మొదలవ్వడం అప్పుడే ఇప్పుడే మొదలైంది ఏంటి ఇప్పుడే మొదలైందా మీ ఎంత సంతోషించినా సరే కథ అంతా ఇప్పుడే మొదలైందండి సహజ అయ్యి బాబు ఏంటి ఇప్పుడే మొదలైందంటాడు అనుకుంటుంది మనసులో సోత హూయా మీ మేలు కోరుకునేవాడిని కానీ మీ కీడు కోరుకునేవాడిని కాదు ఎండ్లో పెట్టి ఎండుతుంటే ఎండ్లో పెడితే ఎండుతుంటే మెల్లగా బాగుంది బాననండి చెప్పండి బాగున్నానండి బాగోలేదా మొన్ననండి బాగున్నానా బాగున్నానా చాలా బాగున్నానా చాలా బాగున్నానా ఇంతకుముందు ఆ పెంటకంటే బాగున్నాను కదా స్తోత్రం చాలా బాగున్నాను కదా స్తోత్రం చెప్పొచ్చుగా అలెలు అలెలుయా చాలా బాగున్నానా మీరు చాలా బాగున్నారా మిమ్మల్ని చాలా బాగున్నారా ఒకప్పుడు అస్సే హుస్సే అని వాళ్ళు కూడా నిన్ను అమ్మా అని పిలుస్తారు అరే తురే అని కేకేసే నిన్ను ఈరోజు అయ్యా వందనాలన్నా వందనాలన్నా అని నిన్ను గౌరవించి పిలుస్తారు తమ్ముడా అన్నయ్యా నానా అమ్మా అని నిన్ను ప్రేమగా పిలుచుకునే స్థితిలోకి నిన్ను నన్ను ప్రభు తీసుకుని వచ్చాడు అయిపోలా ఇక్కడితో అయిపోయింది అనుకున్నానేమో అవలా అసలైనది ఇప్పుడే మొదలైంది అసలైనది ఇప్పుడే మొదలైంది అదిగో అగ్ని కొలిమి ఏర్పరిచినట్లుగా కట్టెలను పేర్చి ఈ కట్టెల మీద కొండలను పేర్చి కట్టెలు మరలా మీద వచ్చి ఎక్కడా కనపడకుండానట్లు పేరుస్తుంటే అర్థం కాని పరిస్థితిలో లోపలున్న మట్టి కొండ ఎదురు చూస్తున్న సమయంలో కింద మంట పెట్టగానే కదల లేని మెదల లేని కేకలు వేయలేని స్థితిలో నుండి లోపల కూర్చుని మండుతున్న మంటలకు భయంకరమైన రోదన 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 శ్రమ శ్రమ నలుపును ఎరుపుగా మార్చేసింది గట్టిగా స్తోత్రం చెప్పండి శ్రమ అగ్ని కొలిమి కాళ్లతో తొక్కినప్పుడు రంగు మారలేదు సారి మీద పెట్టి తిప్పినప్పుడు రంగు మారలేదు ఎండబెట్టినప్పుడు రంగు మారలేదు కానీ అగ్ని మంటకు రంగు మారింది నలుపు పాపానికి సాదృశ్యం అయితే ఎరుపు విమోచనకు సాదృశ్యం నలుపు ఉన్న మట్టి ఎరుపుకు మారిపోయింది స్తోత్ర నలుపుగా ఉన్న కొండ ఎరుపుగా మారిపోయింది ఇదిగో నేను నేను కాదు ఏ సయ్య రక్తము చేత కనబడిన వాడను నేను ఇప్పుడు నా రూపం కాదు నా ఏసయ్య రక్తముతో కడిగిన రూపం నాది నన్ను విమోచించిన నా వాడి యొక్క పోలిక నాది కొండలన్నీ కాలిన తర్వాత కేకలు వేయబడిన కొండలు బయటికి తీస్తే స్తోత్రాలు కొండ ఎర్రగా మెరిసిపోతుందంట ఆ కొండ అంటందంట ఇంకా ఏ ఉన్నా ఉన్నాయా నాకు అంటుందంట ఇంకా ఏమీ లేవు నీకు స్తోత్రం ఇంకా ఏమీ లేవు అని కొండను తీసుకెళ్లి నీళ్లలో పెట్టాడంట కొండల్లో పెట్టి తీసుకెళ్లి నీళ్లలో పెట్టాడంట ఏమండి అగ్నిలో కాల్చిన కొండ అగ్నిలో కాల్చిన కొండలో నీళ్లు పోతే వేడిగా ఉండాలి కానీ చల్లగా మారడం ఏంటండి అగ్నిలో కాల్చిన కొండ తీయబడిన తర్వాత నీళ్లు వేడిగా ఉండాలి కానీ చల్లగా ఎలా ఉంటాయండి చల్లగా ఎలా మారినయండి మారడానికి కారణం ఏంటంటే సహజత్వం ఉన్న గుణమంతా తీసివేయబడింది ఆ నలుపంతా తీసివేయబడింది ఆ కరిగిపోయే గుణమంతా తీసివేయబడింది ఓ గొప్ప ఓ గొప్ప స్వరూపము స్వారూప్యము దానికి ఏర్పడింది దేవునికి స్తోత్ర ఒక అద్భుతమైన స్వారూప్యం ఏర్పడిందండి దానిలో శుభ్రంగా కొండను నీళ్ళలోంచి తీసి శుభ్రంగా కడిగి దాంట్లోంచి నీళ్ళు పోతే ఆ నీళ్లలో తాగితే నీళ్లు తాగితే చెప్పసక్యం కాని రుచంట చెప్పక్యంగా నీ రుచంట మట్టి కొండలో నీళ్లు ఏ ఏ టేస్ట్ ఉంటాయండి తీపి ఉండవండి కొంచెం స్వీట్ అవుతుంది తగ్గదా దాంట్లో కొంచెం తీపి వస్తాయి నీళ్లు ఆ అందులో నీళ్లు పడితే తీపి వస్తాయి రెండో చెప్పన అందులో నీళ్లు ఫిల్టర్ అవుతాయంట మట్టి దాంట్లో ఉన్న ఆ మట్టిని ఏం చేస్తే అబ్జర్వ్ చేసుకుని దాన్ని దగ్గర తీసేసుకుని దగ్గరికి లాగేసుకుని నీళ్లను తేటగా ఉంచుతుందంట వేడిగా ఉన్న నీళ్ళని సైతం దాంట్లో పోయి తర్వాత చల్లగా మార్చేసుకుంటుందట అవే అలి లూయా ఎంత గొప్ప దేవుడు ప్రభు అను ఎంత గొప్ప దేవుడు ప్రభా ఎన్నిక లేని పెంట మీద బతికే నా బతుకును తీసుకుని ఇన్ని విధాలుగా మారుస్తున్నావు ఎంత అద్భుతంగా మారుస్తున్నావు నీ ప్రేమకు నేను ఏమిచ్చి రుణం తెచ్చగలను ప్రభా అయ్యో పెంట మీద ఉన్నప్పుడు నిన్ను తీసినప్పుడు నీకు ఆ విలువ తెలీదు నిన్ను తీసుకెళ్ళి తొక్కుతున్నప్పుడు ఆ శ్రమ విలువ నీకు తెలీదు నిన్ను తీసుకువెళ్ళి సారి మీద పెట్టినప్పుడు నీకు ఆ శ్రమ విలువ తెలియదు నిన్ను తీసుకెళ్ళి అగ్నిలో పెట్టినప్పుడు నీకు ఆ శ్రమ విలువ తెలియదు కానీ ఇప్పుడు నీకు తెలుస్తుంది కదా ఆ శ్రమలలో నీ జీవితాన్ని దేవుడు ఏం చేశాడో అందుకే అన్నాడు శ్రమ రాక మునుపు శ్రమ రాకమునుపు నేను త్రావ తొలిగిపోయినయ్యా శ్రమ కలిగిన తర్వాత నీ ధర్మశాస్త్రంలో నేను ఉంటున్నానయ్యా శ్రమ కలిగిన తర్వాత అనుభవాలు నేర్చుకుంటున్నానయ్యా అంటూ చివరి మాట ఆయన అంటున్న మాట మనం చూసినట్లయితే కనుక నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమనుంది ఉండుట నాకు మేలాయను అయ్యా ఎంత మంచి మాట అండి ఇది ఎంత మంచి మాట కొందరు భక్తులు చెప్తారు ఈ కీర్తనను యజ్రా రాశాడంట ఈ కీర్తను యజ్రా రాశాడంట యజ్రాకి దేవుని వాక్యం అంటే ప్రాణం అంట ఎంత అనుభవంతో రాసి ఉంటాడండి యజ్రా ఈ ఈ కీర్తన రాసిన ఈ కీర్తనని ఈ కీర్తన తీసుకొచ్చి దావీదు కీర్తనలకి దీన్ని దావీదు కీర్తనలకి ఈ కీర్తనను సమర్పించారంట అంటే ఈ కీర్తనకి ఎంత విలువ ఎలా వచ్చిందో తెలుసాను మీకు ఇది దావీదు కీర్తనలతో పాటు ఉంది ఏంటి ఇది దావీదు కీర్తనలతో పాటు ఉంది నువ్వు ఎవరితో ఉండాలి తెలుసా దేవుణ్ణి ప్రేమించిన వారితో కలిసి ఉండాలి దేవుణ్ణి ఆరాధించే వాళ్ళతో కలిసి ఉండాలి ఏదో రోజు నీ బ్రతుకు మారిపోతుంది అలా కలిసి లేకుండా వంటగా బతకూడదు వంటగా బతకూడదు దేవుడితో కలిసి బతకాలి దేవుడితో కలిసి బతకాలి అలా కాకుండా ఒంటరి బతుకు ఏదో బతుకు ఎలా కుదురుతుందండి ఎలా కూరుతుంది నువ్వు ఎక్కడో బ్రతికితే నీ జీవితం ఎలా మారుతుంది బ్రతికితే దేవుడి సన్నిధిలో బతకాలి దేవుడి కోసం బతకాలి మనల్ని దూరం చేయకూడదు దేవుని సన్నిధిలోంచి మనల్ని దూరం చేయకూడదు అందుకే ఇక్కడ ఏముంటాడంటే శ్రమ నుంది ఉండుట నాకు శ్రమ లేకముందు త్రావ తిరిగాను శ్రమ వచ్చింది అయిపోయింది ప్రభా ఎందుకు పంపుతాడు అంతే అంతే ప్రభా ఎంత ఎంత ఇంత ఎంత బాగా ఇప్పటిబడాల సరే నేను చెప్పిన ప్రసంగం అంతా కొండ గురించి ఆలోచించుకో నువ్వు చెప్పిన తర్వాత గత వారం వర్తమానం అయిన తర్వాత ఆ రోజు కెమెరా తేల వీళ్ళు నానా పోట్లు పడి సెల్ ఫోన్లో పెట్టారు ఆ ప్రసంగం విని ఏడుస్తా ఫోన్ చేశారండి నాకు ఇద్దరు ముగ్గురు ఎన్ని ప్రసంగాలు చేసి ఉంటాను కానీ గత వారం నుంచి ఏడుస్తా ఫోన్ చేశారు నాకు అన్నయ్య ఆ దేవుడు నాతో మాట్లాడి ఏంటి వచ్చిందా అని అడిగాను నేను ఎలా వచ్చింది అన్నాను అయ్యో మధ్యలో కొన్ని మాటలు కట్ అయిపోయినాయి కానీ మిగతాదంతా వచ్చి ఏడు చేశారు మేము విన్నాం ఇదే వర్తమానం కానీ ఈ కోణంలో వినలేదు ఈ కోణంలో వినలేదు ఏ వాక్యం వినడం వేరు ఆ కష్టంలో ఆ సమయంలో ఆ సందర్భంలో ఆ మాట అలాగూ వినడం వేరు ఎందుకు నిన్ను ఈ వాక్యం ఆదరించింది ఎందుకు నీకు ఈ వాక్యం బలపరిచింది అండి ఇక్కడ కూర్చున్న మనం ఎంత ధన్యులు దేవుని సన్నిధిలో ఆరాధించే వాళ్ళం ఎంత ధన్యములు నేను వెళ్ళి ఈరోజు కొంతమంది గృహాలకు ప్రార్థన చేస్తుంటే వాళ్ళు అంటున్నారు ఇంతకుముందు నామకార్థంగా బతికే వాళ్ళు అండి యహో అనిసి జున్నూరు ప్రాంతం వచ్చిన తర్వాత వాక్యం అంటే ఏంటో కొంచెం తెలుసుకుని వాక్యానుసారంగా దేవుని కోసం బ్రతకాలని మేము బతుకుతున్నామని వాళ్ళు సాక్ష్యం చెప్తే నాకు చాలు ప్రవ్వా ఇంతకంటే మేము కోరుకునేదేముంది ఇక్కడ కొంచెం మన అనుభవాల్లో మన అనుభవాల్లో మన శ్రమల్లో ఎంతమంది బాగుపడితే అంతకంటే గొప్ప ఉందండి నీళ్ళలో ఒక్కొక్క గ్లాసు ముంచుకుని తాగుతూ నీళ్లు భలే ఉంటాయి షారక్క శారక్క నీళ్ళు భలే ఉంటాయి షరక్క అంటున్నారు అనుకోండి నీకు ఎంత ఆనందం ఈ నీళ్ళు ఇప్పుడు సంతోషంగా ఉన్నాయి కానీ ఒకప్పుడు ఈ కొండ ఎన్ని శ్రమలు పడిందో ఎన్ని శ్రమలు పడిందో శ్రమలు పడని కొండ చల్లటి నీళ్ళు ఇవ్వగలదా ఇవ్వగలదా ఇవ్వలేదు శ్రమ పడని కొండ చల్లటి నీళ్ళు ఇవ్వలేదు శ్రమ పడని కొండ తీపి నీళ్ళు ఇవ్వలేదు శ్రమ కడని కొండ నీళ్లను నిలవ చెయ్యలేదు కాల్చని కొండలో నీళ్లు పోస్తే ఏమవుతుందండి కారిపోయి అది పెంటలోకి వెళ్ళిపోద్ది నీళ్లు పాడైపోతాయి కానీ కాలిన కొండలో నీళ్లు వేస్తే ఏమవుతుందండి నీళ్ళ స్వభావాన్ని మార్చేయగలిగేటట్లుగా మారిపోతుంది నీలో శ్రమ పొందిన తర్వాత నీళ్ళు పడినవన్నీ మృదువుగా మారిపోతాయి నీలో పడినవన్నీ కూడా మధురంగా మారిపోతాయి నీలో పడినవన్నీ చల్ల చల్లని కూల్ కూల్గా మారిపోతాయి చల్లగా మారిపోతాయి నీలో అలేలుయా హలే శ్రమను ఉందేరా మీరు ఆ ఉందేమండి శ్రమ పడతా ఉన్నారా ఆ పడతామండి అయితే నీకు అది మేలు అవుతుంది ఎవరైనా సరే స్టార్టింగ్ స్టార్టింగే శ్రమ పడ్డారంటే నీ అంత ధన్యుడు ఎవరు లేరు యోదా నిజమండి మీ వయసు ఎక్కడ రంబడకూడదు ఈ వయసులోనే శ్రంబడిపోవాలి ఆ వయసు వచ్చిన తర్వాత మీరు ఫేస్ చేయలేరు దాన్ని ఇక్కడ పాడేయడమే మంచిది చిత్త కొట్టేత్తం ఏంటి బ్రబా అంటే సోత్రం అల్లి లూయా అప్ప అక్కడ కొడితే నువ్వు తట్టుకోలేవు అని చెప్పి ఇక్కడే కొట్టేస్తాను రా అంటాడు సోత్రం చెప్పండి అప్పుడు ఇప్పుడు ఫేస్ చేయగలను ఎదిరించగలను ఇక ఆ వయసు వచ్చిన తర్వాత వేసు రక్తం చేయం దాబీదు దాబీదు వలేనే ఇంకా అంతే అంతేకాని జీవితాంతం కొడతా ఉంటాడా నువ్వు ఏ రోజు పరిపూర్ణమైన కొండగా మారేవో ఆ రోజు నుంచి నీ జీవితం అద్భుతంగా మారిపోబోతోంది నిన్ను చూసిన వాళ్ళు చాలా గౌరవిస్తారో నిన్ను చూసిన వాళ్ళు ఆనందిస్తారో నీలో ఏది వచ్చినా అది అందరికీ సంతోషమే అందరికీ సంతోషమే కొండలో నీళ్ళు వేయండి ఓహ్ సోపరా నీకు తెలుసా పూర్వం అరిస్తులు ఎక్కడ దాసేవరు అమ్మా అంటే నేను అన్నానని నన్ను అన్నారా మీకు తెలుసా ఎందుకండి టేస్ట్ కాదమ్మా పాడవదు గాలి వెళ్దా కొండలోకి కొండలోకి స్పర్ర కూడా గాలి వెళ్దాం అద్భుతంగా ఉంటుంది కొండ పెరుగు కొండ పెరుగు అని విన్నారా బాగుంటుంది ఇంటికి అమ్మ తీసి అంటే నాకు తెలియదు నేను తిన్నావు చాలా బాగుంటుందండి అది అండి సూపర్ అండి మరి అదే అండి మరి ఏంటండి కొండలో నీళ్ళు బాగుంటాయండి కొండలో పెరుగు బాగుంటుందండి కొండలో అరిసి బాగుంటుందండి ఎప్పుడు బిర్యానీ కూడా ఏం బాగుంటుంది కొండలో ఏం బాగుంటుంది కొండ బిర్యానీ అంటే నిజమే బాగుంటుంది స్తోత్రం మీరు మాత్రం అనకండి కొండలో బిర్యానీ కూడా బాగుంటుంది స్తోత్రం కొండ కానీ కొండ దగ్గరికి వెళ్ళి కొండ నీకు ఎంత ఇంత అద్భుతమైన విలువ వచ్చేసింది కూడా అంటే నేను ఎన్నో శ్రమలు పడ్డాను పెంట నుండి నన్ను పైకెత్తినావు కుండలాగ నన్ను స్థిరపరచినావు పెంట నుండి నన్ను పైకెత్తినావు बंदपई ननू स्थिर परचावू 니케 আরাದನ ಶಾಲೇ ಮುರಾಜಾ 니케 আরাದನ ಶಾಲೇ ಮುರಾಜಾ 니케 আরাದನ ಮಹಾ స్థలములలో నివసించు నిత్య నిబంధనను నాతో చేసిన ప్రేమ గల దేవుడవు ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనే నన్ను నడుపుచున్నావు నిత్య నిబంధనను ఆశ్చర్య ఆరాధన కూర్చో నాయన నా జీవితాన్ని చేతులెత్తి దన్నం పెట్టడానికి ఒకే ఒక్క అర్హుడు యోగ్యుడు ఒకడున్నాడు స్తోత్రం చేతులెత్తి ఇలా ఇలా చేతులెత్తి నమస్కరించడానికి ఒకడే ఒకడు అర్హుడు యోగ్యుడు ఉన్నాడు ఆయన నా ప్రభు ఇన్యేస్ క్రీస్తు స్తోత్రం నేను ఇందాక మాట్లాడుతూ పిల్లలందరూ కూర్చున్నారు నా చుట్టూ కూర్చుని మాట్లాడేటప్పుడు నేను మాట చెప్పిన వాళ్ళకి పైగా అదేదో షాంపూ పట్టుకు సర్ఫ్ సర్ఫో మేడం ఈ పేస్ట్ రాసుకున్నారంటే ముఖం అంతా తెల్లగా అయిపోద్ది ఎలాగా ఎలా వస్తాడు ఆయన అమ్మా టై ఇన్ షర్టు మంచి ప్యాంటు బూట్లు ఇంకా కావాలంటే కనుక మంచి కోట్ కూడా వేసుకుంటాడు పైన మేడం 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 ఈవిడేమో కేరళ దేవులాగా నైట్ వేసుకుని ఎవరమ్మా ఎవరమ్మా అంటది అనగానే మేడం ఏంటి అంటది దే మేడం మా దగ్గర ఒక ఆయింట్మెంట్ ఉంది మేడం ఈ ఆయింట్మెంట్ రాసుకున్నారంటే నా రంగులో ఉన్నవాళ్ళు మీ రంగులోకి వచ్చేస్తారు మేడం అంటాడు నాకు వద్దమ్మా మేడం మీరు మీరు ఇంతకుముందు సీరియల్లో నటించారా మేడం అంటే ఏంటి ఈ పొజిషన్లో ఏంటి స్నానం చేసి ఆరు రోజులు ఏడు రోజులు అవుతుంది గంపు గంపు అవుతుంది ఈవిడ సీరియల్లో ఎవడు నటించేస్త ఈవిడిని ఎవరు పెట్టుకుంటారు మేడం మేడం ఏంటి ఏంటిది ఏదో సీరియల్ పేరు చెప్పండి కార్తీక దేపం కార్తీక దీపంలో సైడ్ రోల్ ఉంది కదా ఆ రోల్ మీరు చేశారా మేడం అంటే ఎందుకు ఎందుకు ఎలాగోలాగా ఆ ఆయింట్మెంట్ అమ్మేయాలి ఆ చేసుకోవాలి ఆవిడ అంటే బాబా నేను నేను ఎక్కడ చేశాను బాబా నేను ఎక్కడ అని చెప్పాను మేడం గారు ఇది కార్తీక దీపంలో సీరియల్లో వాడి ఆ అందులో ఒక ఆవిడ మీలాగా ఉంటుంది మేడం తెల్లగానే చాలా బ్యూటీగా ఉండరు అటు అంటే ఏంటంటే ఇది ఒకసారి రాసుకోండి మేడం ఎంత బాగుంటుందో ఎంత మంచి జరుగుతుందో మీకు డెడ్ స్కిన్ అంతా పోద్ది డెడ్ స్కిన్ పోవడం ఏంటి దైదర్ కొట్టాడా డెడ్ స్కిన్ అంతా రిమూవ్ అయిపోద్ది మేడం మీ ముఖం మీద చిన్ని 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 పొక్కులు ఉన్నాయి ఇంత తుట్టే గడ్డలాగా అది ఏమంటాడు చిన్ని చిన్ని పొక్కులు ఉన్నాయి మేడం అవన్నీ రిమూవ్ అయిపోతాయి మేడం మేడం ఇది రాసుకుని ఏ రే అన్నిసార్లు ఆవిడ మేడం 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 అని ఎలా అనిపిస్తుంది రా దిక్కుమాలవాడా ఆవిడ బాలకాన్ని చూసి పారిపోయి వెళ్ళిపోవాలి కానీ ఆవిడని చూశాన్ని పద్నాలుగు సార్లు నువ్వు మేడం ఉంటే నిన్ను చెప్పు తీసుకొట్టేదో నీ గుజ్జ ఉంచినే కానీ ఆడి టార్గెట్ ఏంటి ఆవిడ ఎవరన్నది అనవసరం ఈ పేస్ట్ ఎలాగోలాగా అమ్మేయాలనేది వాడికి అవసరం ఈ పేస్ట్ అమ్మేయడం కోసం వాడికి ఎంత చెప్తాడో ఎంత చెప్తాడో ఎంత చెప్తాడో కొనంటే మేడం వచ్చేవారం ఎవడు మేడం తీసుకొని వాడండి మీకు బాగా ఉంటేనే అంటాడు అన్న తర్వాత అబ్బాయి నిజంగా వస్తదంటా దొరికేసినట్టే ఆవిడ నిజంగా వస్తుందంటే మేడం మీరు ఎన్ను అనుకోండి కావాలంటే యూట్యూబ్లోకి వెళ్ళి ఏచ్యూబ్లోకి యూట్యూబ్లోకి వెళ్ళి ఒక్కసారి ఈ పేరంతా ఈవిడికి రాదని తెలుసు ఈవిడి నైటీ చూస్తే అర్థం అవట్లేదా ఈవిడి అన్న మాటలు చూస్తే అర్థం అవ్వట్లేదా మీ మేడం మీరు గూగుల్లోకి వెళ్ళి ఒక్కసారి సెర్చ్ చేయండి మేడం దీనికి ఒక వెబ్సైట్ ఉంటుంది మేడం ఆ వెబ్సైట్లోకి వెళ్తే ఏ హీరోయిన్ ఎవరు వాడారో మొత్తం అన్నీ ఉంటాయి మేడం అట్లా సర్లే బాబు ఎంత ఆరు వందలు మేడం ఆరు వందలు నా దగ్గర మేడం ఈరోజు ఒక్కరోజు ఆఫర్ ఇది తెల్లగా ఉన్న వాళ్ళకి అమ్మమన్నారు అందుకే మేము దగ్గరికి వచ్చి అడుగుతున్నాను ఏంటి ఎంత తారులాగా ఉంటే కూడా నలుపు తెలుపు అంటారా మొత్తానికి ఆడి కాన్సెప్ట్ ఏంటి ఐ మీన్ నేను ఇప్పుడు అర్థం లేకుండా మీకు చెప్తున్నాను అనుకుంటున్నారా అనుకోండి పర్లేదు ఏం కాదు నేను మధ్యాహ్నం వాళ్ళకి చెప్పాను ఇలా ఒక దరిద్రపు కొట్టి ప్రోడక్ట్ అమ్మడానికి ఒక దరిద్రపు కొట్టి ప్రోడక్ట్ అమ్మడానికి ఆడు ఇంత సోది సొల్లు వాడుతుంటే ఒక అద్భుతమైన దేవుణ్ణి మనం కలిగి ఆయన గురించి చెప్పకపోతే ఒక దరిద్రపు కొట్టి ప్రోడక్ట్ అది ఆ ఆవిడ నిజంగా సినిమాలో సీరియల్ యాక్ట్ చేసినావిడా కాదు ఎలాగోలాగా దాన్ని అంటగట్టాలి ఆ పేస్ట్ని అంటగట్టాలని అంతలా చెప్తున్నాడు కదా మరి ఎంత గొప్ప దేవుణ్ణి చెప్పకుండా నువ్వు ఎలా ఉండగలుగుతున్నావు ఒకవేళ శర్మ నువ్వు బలవంతంగా యేసుప్రభుని వాళ్ళకి అప్లై చేసినా ఆ తర్వాత రెండు సంవత్సరాలు పోయిన తర్వాత ఏమంటారు తెలుసా రెండు సంవత్సరాలు పోయిన తర్వాత ఏమంటా వందనాలండి చెప్పవే వందనాలంటే మరి చెప్పాలి వందనాలండి వందనాలు గారు మీరు ఏదో ఆ రోజు అలా వచ్చి ఆ రోజు ఏదో వచ్చి అమ్మా మీరు ఎదురు నాలుగు మంచి మాటలు చెప్పారు కాబట్టి మేము యేసు ప్రభుని నమ్ముకున్నామమ్మా వందనాలమ్మా చాలా మీ రుణం తీర్చుకోలేనమ్మాట మీరేమంటారమ్మా అదేం కాదు యేసుప్రభు కృప అండి నువ్వు ఎంతమందికి యేసుప్రభువు గురించి చెప్తే అంతమంది నీ గురించి ఆ మాట అంటారు తప్ప ఒక్కడు కూడా నేను ఆయన నమ్ముకుని పాడైపోయినాను అండవు అంటే ఎంత గొప్పవాడో తెలుసా నా దేవుడు ఆయన గురించి చెప్పాలి ఆయన గురించి నువ్వు లక్ష మందికి చెప్తే లక్షలో ఒక్కడు కూడా వచ్చి నువ్వు నాకు మోసం చేసి చెప్పావు అని అండవు అంటారండి మీలో ఒక్కడేం చెప్పగలరా ధైర్యం చేసి నేను మోసపోయినానని ఎవ్వరనరో నా దేవుడు అంత గొప్పడు నువ్వు ఎంతమందికి ఆయన గురించి చెప్పినా ఎంతమందికి ఆయనను పరిచయం చేసినా ఎంతమందికి ఒకటే చెప్పు నీ పెంట మీద ఉన్న జీవితాన్ని పరిశుద్ధంగా దీవినకరమైందిగా మార్చేగళ్ళు ధైర్యంగా విశ్వాసంతో చెప్పే నిశ్చయంగా వాళ్ళను నువ్వు అనుకున్న దానికంటే అద్భుతంగా దేవుడు మారుస్తాడు నీ జీవితంలో విశ్వసించిన నువ్వు శ్రమ పడుతూ వేదన పడుతూ ఇబ్బంది పడుతూ కన్నేళ్ల పర్యంతం అయిపోయిన నీ జీవితంలోకి దేవుడు ఆశ్చర్యకరమైన తన సన్నిధిని పంపుతాడు మరలా మంచి రోజులు ఇస్తాడు మరలా దీవునికరమైన పరిస్థితి ఇస్తాడు ఇక్కడితో అయిపోయినట్టే కొన్న మ మళ్ళీ అగ్నిలో పెడతాడా కొండని మళ్ళీ నా సారి మీద పెడతాడా మళ్ళీ పెంట మీద వేస్తాడా చేతాడా చేయడు ఇకతో స్వస్తి క్లోజ్ సంతకం పెట్టాను ఏ రోజు నీ ఫైల్ ముగించబడిందో ఆ రోజు నీ శ్రమలు ముగించబడతాయి అక్కడి నుంచి నీ జీవితం మరి కొత్తదైన శ్రేష్టమైన క్రొత్త తిత్తిగా క్రొత్త ద్రాక్ష రసముగా నీ జీవితం మారిపోతుంది అదే నీ జీవితంలో ప్రారంభమవయ్యే ఆశీర్వాదం ఇప్పుడు క్రీస్తు యేసునందున వారికి ఏ శిక్షా విధి లేదు శ్రమ అనుభవించావు ఇక చాలు కష్టపడ్డావు ఇక చాలు భయంకరమైన వేదనలు అనుభవించేవికి చాలు పొందబోయే మహిమను నువ్వు అనుభవించబోతున్నావు